అరే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అధ్యక్షతన దగ్గుబాటి సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, భరద్వాజ గారు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఏం అన్యాయం జరిగిందని కమిటీ వేసి ఆడిటర్స్ని వేసి ఒక నెలలు కుస్తీ పడితే పైసా జరగలేదు. పైగా వేరే ఇంకా 34,00,000 అడ్వాన్స్ తీసుకొచ్చి శివాజీరాజా శ్రీకాంత్ దాంట్లో వేశారని చెప్పాక కూడా ఈ మాట అంటాం చిరంజీవి గారిని అవమానించినట్టు కాదు ఈ మాట అంటాం. మీరు కూడా ఏమాత్రం వీలున్నా ఈ విషయం చిరంజీవి గారిని అడగండి సార్, మీ అధ్యక్షతన శివాజీరాజా శ్రీకాంత్ అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగిందా అని. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను, చిరంజీవి గారి ఎల్ఏ నుంచి డాలస్ వరకు ఆయన సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చారు డబ్బు కట్టుకుని. ఆయన సొంతంగా వచ్చారు చార్టెడ్ ఫ్లైట్ డబ్బు కట్టు, మేము చెప్పాము ఆ విషయం. ఇంకా అదిగో ఇది ఈ వంక అయిపోయింది, ఇంకో వంక ఏం పెడతారంటే ఇదో చూసారా అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను వినండి, మమ్మల్ని నాజర్ గారు విశాలు మలేషియా వాళ్ళ ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు, తమిళ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు. నేను నరేషు పరుసూరు వెంకటేశ్వర గారు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళాం. మరి నరేష్కి ఒక అసోసియేషన్ మీద అంత ప్రేమ డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అది మామూలు క్లాస్లో రావచ్చు. ఇది కాకుండా మలేషియాలో పరుసూరు వెంకటేశ్వర గారు నేను ఒక మామూలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం, డబుల్ కార్ బెడ్రూమ్లో ఉన్నాం, ఇతను సూట్ రూమ్లో ఉన్నాడు. మరి ఇతనికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అసోసియేషన్ ఉన్నప్పుడు నరేషు మామూలులో ఉండొచ్చుగా. అది కాకుండా ఇతను తాగేసి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్కి పంపించారు మన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి. ఇది తప్పు కాదు, అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు. మరి ఈ మధ్యన నువ్వు లండన్ వెళ్తున్నావు షూటింగ్కి, అమెరికా వెళ్ళావు షూటింగ్కి, నువ్వు మామూలు క్లాస్లో వెళ్ళావా బిజినెస్ క్లాస్లో వెళ్ళావా? అరే ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడే, మనం మామూలు క్లాస్లో వెళ్ళాలని మంచిదని మీకు ఉండాలి కదా సార్. నేను జయసుధ గారికి సన్మానం అనుకున్నా ఎక్కడ లండన్లో ఆవిడతో మాట్లాడావు, నువ్వు నోట వచ్చిన ఫస్ట్ మాట శివాజీ నన్ను కొంచెం బిజినెస్ అమ్మాలా అంటారంటే మమ్మీ మీరు స్టార్ అమ్మా మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి? ఒకవేళ బిజినెస్ క్లాస్కి ఆర్నేతి క్లాస్కి తీసుకెళ్తే హీరోస్ వస్తారని, నువ్వు రేపొద్దున పెద్ద స్టార్తో ప్రోగ్రామ్ చేస్తా ఉంటున్నారు కదా మామూలు క్లాస్కి తీసుకెళ్ళి ఎవరు వస్తారో చూద్దాం ఎవరో న్యాచురల్గా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.